హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధుస్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఒక శుభవార్త భారీ శుభవార్త అండి మనకు టెన్త్ అర్హతతో భారత ప్రభుత్వం నుండి పన్నెండు వేలకు పైగా ఉద్యోగాలను అయితే విడుదల చేశారనమాట నిజంగా చాలా మంచి అవకాశం ఇది ఈ వీడియోలో క్లియర్గా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి మనకు రావడం జరిగిందనమాట అయితే ఈ వీడియో చూసే ముందు మీరు గుర్తుపెట్టుకోండి మనకిది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఓకేనా అంటే మనకు గెజిట్లో ఇండియా గెజిట్ ఉంటుంది కదా అందులో విడుదల చేస్తారనమాట ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయి దీనికి క్వాలిఫికేషన్ ఇంత ఉంటుంది దీనికి ఫిజికల్ టెస్ట్లు ఈ విధంగా ఉంటాయి హైట్ ఇంత సో ఈ విధంగా అన్నీ కూడా చెప్తారు కానీ అప్లికేషన్ డేట్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదండి సో మనకు స్టార్ట్ అవుతుంది సో మనకు ఒక ఇంకా రెండు మూడు నెలల్లో మనకు స్టార్ట్ అవుతుందనమాట మీరు ఈ వీడియో ఎలా చూడాలి అంటే సో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అంటే మనము జాబ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి సో ఎలా సన్నద్ధం అవ్వాలి సో ఇట్లా మనం సన్నద్ధం అవ్వడానికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది ఎవరు మిస్ చేయొద్దు చాలా మంచి అవకాశం కేవలం పదవ తరగతి అర్హతతో పన్నెండు వేలకు పైగా ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట ఓకే అయితే మీకు ఇది చెప్పడానికి కొంచెం ఖర్చు అవుతుందండి సో ఆ ఖర్చు ఏంటంటే లైక్లు అనమాట సో మీరు ఇచ్చే ఆ లైక్సే నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా సో మీరు ఒక్క లైక్ చేస్తే ఇప్పుడు మామూలుగా మనం ఎవ్రీలో ఒక ఫోటో పెట్టుకుంటే ఎలా అనుకుంటాం బాగా చాలామంది లైక్ చేస్తే అబ్బా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అలానే ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాం చేస్తున్నాం కాబట్టి ఒక్క లైక్ ఆశిస్తున్నాం మీ దగ్గర నుంచి సో వెయ్యి లైక్స్ అయితే నేను ఈ వీడియోకి టార్గెట్ ఇస్తున్నాను సో ఫ్రెండ్స్ చేసేయండి సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం మధుష్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మనకిది అఫీషియల్ గిజిట్ నోటిఫికేషన్ చూడండి పైన స్టాప్ లో టు బి పబ్లిష్డ్ ఇన్ ద గిజిట్ ఆఫ్ ఇండియా ఎక్స్ట్రాడినరీ పార్ట్ టూ సెక్షన్ త్రీ సబ్ సెక్షన్ వన్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగిందనమాట సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నోటిఫికేషన్ ఇది మనకు డేట్ ఇంకా మనకు విడుదల చేయలేదు అంటే అప్లై చేసుకోవడానికి డేట్స్ ఇవ్వలేదు మనకు ఇది మనకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్గా విడుదల చేశారనమాట ఓకేనా సో మీరు కూడా గిజిట్ సంబంధించిన వెబ్సైట్ ఉంది దాంట్లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు నోటిఫికేషన్ అనేది అయితే మీరు ఇక్కడి నుంచి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి సో ఎలా ఈ జాబ్స్ కొట్టాలంటే మనం ఏం చదివితే ప్రిపేర్ మనం కొట్టగలం జాబ్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది సో చూద్దాం ఇక్కడ ఏం ఉద్యోగాలు అంటే ఇవి కానిస్టేబుల్ అండి కిచెన్ సర్వీసెస్ సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాలు పన్నెండు వేల నూట యాభై ఎనిమిది ఉద్యోగాలు ఓకేనా పన్నెండు వేల నూట యాభై ఎనిమిది ఉద్యోగాలు ఉన్నాయి అందులో మగవాళ్లకు పదకొండు వేల ఎనిమిది వందల అరవై ఉద్యోగాలు ఆడవాళ్లకు రెండు వందల తొంభై ఎనిమిది ఉద్యోగాలు అనమాట సో ఇక్కడ స్టార్ గుర్తించారు కదా అదేంటి అంటే ఇవి ఆ యొక్క వర్క్ లోడ్ బట్టి వేరియేషన్ ఉంటుంది అంటే పెరగచ్చు తగ్గొచ్చు మ్యాక్సిమం తగ్గేది ఏమి ఉండదు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓకేనా సో ఇంకా క్లాసిఫికేషన్ ఆఫ్ ది పోస్ట్లు అంటే ఇవి గ్రూప్ సి అని చెప్తారనమాట ఈ ఉద్యోగాలని గ్రూప్ సి కేటగిరీ కిందకి వస్తాయి సో ఇది మనకి ఎంత ఉంటుంది సాలరీ పే లెవెల్ ఎంత ఉంటుంది అంటే సో మనకు పే లెవెల్ త్రీ ప్రకారంగా ఇస్తారు ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల రూపాయలు బేసిక్ పే అనమాట ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఇంకా మనకు అలవెన్స్లు ఇవన్నీ ఉంటాయి హెచ్ఆర్ఏ అంట డిఎన్ఎస్ అలవెంట్ అలవెన్స్ అంట ఇలా మనకు మెడికల్ అలవెన్స్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలవెన్స్ అంట ఇవి ప్రతి ఒక్కటైతే మనకు ఉంటాయి అన్నమాట సో అంటే మనకు దగ్గర దగ్గర నలభై వేలకు పైగానే శాలరీ అయితే వస్తుందండి వయసు విషయానికి వచ్చినట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఇచ్చారు అంటే ఇక్కడ ఎస్టీ ఎస్సీ అభ్యర్థులకు ఐదేళ్ళు ఓబీసీ వాళ్ళకు మూడేళ్ళు రిలాక్సేషన్స్ కూడా ఉంటాయన్నమాట సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బాగా గమనించండి ఇక్కడ సో మనకు టెన్త్ క్లాస్ పాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డు సో టెన్త్ పాస్ అవ్ అయి ఉండాలన్నమాట ఓపెన్ స్కూల్లో చేసినా పర్లేదు మీరు సెకండ్ క్లాస్లో టెన్త్ పాస్ అయినా పర్లేదు అనమాట టెన్త్ సర్టిఫికెట్ ఉంటే చాలు అయితే కింద ఇంకొక పాయింట్ ఇచ్చారు చూడండి ఎన్ఎస్క్యూఎఫ్ లెవెల్ వన్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ లేదా కిచెన్ ఫ్రమ్ ఎన్ఎస్డిసి అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి సో మనకు ఫుడ్ ప్రొడక్షన్ సంబంధించిన లెవెల్ వన్ కోర్స్ అయితే పూర్తి చేసి ఉండాలి అని చెప్పిచ్చారు సో ఇక్కడ చాలామందికి ఇప్పుడు టెన్షన్ మొదలవుతుంది టెన్త్ అని మాత్రమే ఉంది కదా మళ్ళీ ఏంటిది అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇది ఈ కోర్స్ అనేది మనం ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు దీని గురించి సపరేట్గా వీడియో చేయాలి అని ఎక్కువ మంది అడిగితే ఖచ్చితంగా ఈ ఎన్ఎస్డిసి దీనికి సంబంధించిన ఫుడ్ ప్రొడక్షన్ సంబంధించిన కోర్స్ ఎలా చేయాలి ఆన్లైన్లో సో ఏ వెబ్సైట్లో ఉంటుంది ఏంటి కోర్సు డీటెయిల్స్ ఏంటి ఎన్ని రోజులు వ్యవధి ఉంటుంది ఈ కోర్సుకు సంబంధించి సో ఇవన్నీ కూడా ఒక వీడియో చేస్తాను ఇది గ్యాదర్ చేసుకోవాలని నాకు కూడా తెలియదు సో నేను కూడా సర్చ్ చేసి మీకోసం మ్యాటర్ అంతా కూడా గ్యాదర్ చేసి వీడియో చేయాలి సో అయితే మీరు కింద కామెంట్స్ ద్వారా తెలపండి నాకు ఈ ఎన్ఎస్డికి సంబంధించిన వీడియో చేయండి అని చెప్పేసి అప్పుడు నేను దీని గురించి అయితే సెర్చ్ చేస్తాను అలాగే లైక్స్ కూడా కంపల్సరీ వెయ్యి అయితే నేను చెప్పాను కదా ఓకేనా సో ఎన్ఎస్డికి సంబంధించిన ఈ కోర్స్ ఉండాలి చాలామంది దగ్గర ఈ కోర్స్ ఉండదండి ఓకేనా ఈ కోర్స్ ఉండదు కాబట్టి ఈ కోర్స్ చేస్తే మనకు చాలా ఈజీ అవుతుంది టెన్త్తో పాటు ఈ కోర్స్ ఉండాలన్నమాట సో ఈ కోర్సు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు ఇంట్లో నుండి చేసుకోవచ్చు ఫీజు వగేర వివరాలన్నీ కూడా నేను సెర్చ్ చేస్తాను సో మీ ఇంట్రెస్ట్ బట్టి ఓకే సో ఇక ఫిజికల్ స్టాండర్డ్స్ చూసినట్లయితే మనకు అందరికీ కూడా హైట్ నూట అరవై ఐదు సెంటీమీటర్లు ఉండాలి చెస్ట్ నార్మల్గా ఉన్నప్పుడు డెబ్బై ఐదు ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఎనభై సెంటీమీటర్లు అనమాట మగవాళ్ళకి ఇది ఆడవాళ్ళకి వచ్చినట్లయితే హైట్ నూట యాభై ఐదు సెంటీమీటర్లు చెస్ట్ అనేది వీళ్ళకు అవసరం లేదు ఓన్లీ హైట్ మాత్రమే చూస్తారు ఇక ఎస్టీ అభ్యర్థులు బాగా గుర్తుపెట్టుకోండి షెడ్యూల్డ్ ట్రైబ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కాదండి షెడ్యూల్డ్ ట్రైబ్ వీళ్ళకు మాత్రమే హైట్లో రిలాక్సేషన్ ఉంటుందన్నమాట ఎంత ఒక ఐదు సెంటీమీటర్లు ఓకే నూట అరవై సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది హైట్ ఇల్లు చెస్ట్ కూడా నార్మల్ అనమాట సో హైట్లో ఒక్కటే ఇచ్చారు ఓకేనా సో మనకి దీనికి ఎలా సెలక్షన్ ఉంటుంది ఏంటి అంటే మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అలాగే బ్రిటన్ టెస్ట్ ఈ మూడు రకాల టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తారు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ సో ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో భాగంగా మనకు పరుగు పందెం ఉంటుందన్నమాట మూడు కిలోమీటర్ల ఒకటిన్నర కిలోమీటర్ అని ఒక టైం లిమిట్ ఇచ్చి సో మీరేంటి అంటే ఇప్పటి నుంచి ఇంకా నోటిఫికేషన్ విడుదల కాలేదు మనకు సో విడుదలైనాక అనేది కరెక్ట్ పద్ధతి కాదండి సో రైట్ నో అందుకోసం ఈ వీడియో చేస్తుంది ఇప్పటి నుంచి మీరేంటి అంటే రోజు డైలీ ప్రాక్టీస్ చేయండి పరుగు పందెం అంటే రన్నింగ్ అనమాట సో ఆ రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి అలాగే పుష్ అప్స్ ఉంటాయి లాంగ్ జంప్స్ ఉంటాయన్నమాట ఓకేనా సో ఇవి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి ఇక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఇదేంటి అంటే హైటు వెయిట్ మెడికల్స్ ఇవన్నీ కూడా చూస్తారనమాట తర్వాత విటన్ టెస్ట్ సో విటన్ టెస్ట్కి సిలబస్ వచ్చి జనరల్ అవేర్నెస్ అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అర్థమేటిక్ అంటే నార్మల్ న్యూమరికల్ ఎబిలిటీ అనమాట సో కరెంట్ అఫైర్స్ అలాగే స్టాండర్డ్ జీకే ఉంటుందన్నమాట సో దీనిపైనే మనకు ఫోకస్ చేయాలి అంటే ఎస్ఎస్సి సిలబస్ చదివితే సరిపోతుంది ఓకేనా సో ఇక దీనికి యొక్క ప్రొబిషన్ పీరియడ్ ఎన్ని ఏళ్ళు ఉంటుందంటే రెండేళ్ళు ఉంటుంది ఇవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎటువంటి స్పోర్ట్స్ కోట కాదు ఎటువంటి ఇంకా ఏమేమి వేరే వేరేది ఏం కాదనమాట డైరెక్ట్గా అంటే ఎగ్జామ్ పెట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట సో కాబట్టి ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ నిజంగా మనకు చాలా మంచి హింట్ అయితే ఇస్తుంది సో రెడీగా అండి ఓకేనా రెడీగా అండి మీకు ఉద్యోగాలు విడుదల కాబోతున్నాయి ఇంకా రెండు మూడు నెలల్లో మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో ఏ ఒక్కరు మిస్ చేయొద్దు అందరూ కూడా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టండి అలాగే ఇంత చెప్పాను కదా సో నా కోసం లైక్ అయితే కంపల్సరీ కొట్టండి సో ఒక్క లైక్ వస్తే అబ్బా నిజంగా హ్యాపీనెస్ వేరే ఉంటుందన్నమాట ఇంకేంటి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్ ఇంకా వెతుకుతాను మీకోసం ఓకేనా సో ఎప్పటికప్పుడు నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఉంటాను నైస్ డే